జాతీయ పార్టీ ఏర్పాటుపై టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కసరత్తు తుది దశకు చేరింది. మంత్రులు పార్టీ జిల్లా అధ్యక్షులతో ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో కేసీఆర్ స్థాపించబోయే కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా రోజు పార్టీ నేతలతో మరోసారి సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 5న దసరా రోజు మధ్యాహ్నం 1:19 సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. అదే రోజున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. జాతీయ పార్టీగా మార్పుపై టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేయనుంది. బుధవారం ఉదయం 10:30 ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం నిర్వహించబోయే తెలంగాణ భవన్లో దాదాపు 300 మంది సమావేశం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చే ప్రక్రియపై ప్రకటన చేయనున్నారు. అనంతరం ఎన్నికల సంఘానికి దీనిపై దరఖాస్తు చేసుకోనున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో 3 జాతీయ పార్టీలు తలపడబోతున్నాయని, జాతీయ పార్టీగానే టీఆర్ఎస్ అక్కడి నుంచి పోటీ చేస్తుందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు. ఇక డిసెంబర్ 9న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండా వంటి అంశాలపై ఇవాళ జరిగిన సమావేశంలో పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. విజయదశమి రోజున జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు, బాలసంచా సందడి వంటి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నారు.